Hello, welcome to Sneha Tips and Vlogs. Ela unnarandaru? So ee roju aithe oka manchi homemade remedy okati chupinchadanikaithe nenu mee munduku vachesanu. Asalu den gurinchi anukuntunnara? Pulipirla gurinchi. Pulipirlu anedi chaala major problem actual ga enduku ante manam main ga adu ekkada avutundi ikkada meda daggara meda chuttu avutu untayi adu okkati ayindi ante dadabga spread ayipoyinattuga chaala avutu untayi ani chudadaniki kuda chaala odd ga kanipistu untaru kada. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు న్యాచురల్గా ఒక రెమెడీ చూపించబోతున్నానండి. ఆ మెయిన్గా వీటికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, బట్ చాలా డబ్బులు వేస్ట్, చాలా కాస్ట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్స్ కూడా. సో మనం అంత డబ్బులు వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది కూడా జస్ట్ 3 to 4 డేస్ కనుక నేను చెప్పింది అప్లై చేస్తే ఆ వాటంతటా అవే రాలిపోతాయి. సో ఆ రెమెడీ ఏంటి అనేది చూసేద్దాము. బట్ అది చూసే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చెక్ చేయండి. మీకు నచ్చినట్టు అనిపిస్తేనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని కూడా క్లిక్ చేసిన తర్వాత ఆల్ వస్తుంది, ఆల్ను కూడా క్లిక్ చేస్తే వీడియోస్ ఇలా పెట్టగానే అలా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఆ రెమెడీ ఏంటి, అందులో మనం ఏం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసాము అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి, వంట సోడా. ఇది యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆముదం యాడ్ చేసుకోవాలి. ఆముదం కూడా యాడ్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ఆముదం వచ్చేసి మీరు 1/2 స్పూన్ అన్న యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ కొంచెమే ఒక వైట్ టూత్ పేస్ట్ తీసుకుంటున్నా, వైట్ కలర్దే తీసుకోండి. ఇది మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నాకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది, అది గట్టిగా ఉంది కదా, సో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను టోటల్గా 1 స్పూన్ ఆముదం యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. సో ఇప్పుడు దీన్ని మీకు పులిపిరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే అప్లై చేయండి. అక్కడ అప్లై చేసి నైట్ అంతా అలానే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేసుకుంటే పులిపిరి సైజ్ అనేది మీకు చాలా వరకు తగ్గుతుంది. ఓన్లీ 1 నైట్లోనే మీకు పులిపిరి సైజ్ తగ్గుతుంది. ఇలా మీరు 3 to 4 డేస్ కనుక అప్లై చేసుకుంటే మీకు టోటల్గా పోతుంది. ఓకే, చూసారు కదా, చాలా సింపుల్, అన్ని మనం ఇంట్లో ఆల్మోస్ట్ అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్సే. బట్ అది మాత్రం మీకు ఎక్కడైతే పులిపిర్లు ఉంటాయో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. జస్ట్ నేను చూపించాను కదా, ఇప్పుడు చూపించిన విధంగా జస్ట్ మనం అది ఎక్కడుందో అక్కడ మాత్రం అప్లై చేసేయండి. అంతే, వితిన్ 3 to 4 డేస్లో మాత్రం మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ నాకు షేర్ చేయండి. ఓకే, మరి వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసి స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఉంటుంది. నేను అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు చేసిన ఇప్పుడు నేను ఇప్పటివరకు నేను చూపించిన రెసిపీస్ ఆర్ మీకు ఇప్పుడు పులిపిర్లు ఉంది కదా, సో ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసి మీకు బెస్ట్ రిజల్ట్స్ అనిపిస్తే నాకు ఆ పిక్స్ని కూడా మీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి సెండ్ చేయొచ్చు. దానివల్ల నేను మన వీడియోస్లో ఎక్కడ ఒక దగ్గర నేను దానికి మీకు అప్లోడ్ చేస్తానండి. ఓకే, మరి మన వీడియోని అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, సీ యూ సూన్.